ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు పెన్షన్ 3000 చేస్తామని చేయకపోవడం, పింఛన్ను 2250 నుంచి 2500 పెంచుతామని పెంచకపోవడం, ఒక నెల పింఛన్ మరో నెలలో ఇవ్వమని చెప్పడం, ఒకే కార్డులో ఇద్దరి పేర్లు ఉంటే ఇద్దరి పింఛన్లను తొలగించడం, ఈకేవైసీ పేరుతో మరిన్ని పింఛన్లను ఎసరు పెట్టడం, లబ్ధిదారుల పింఛన్లతో కోత విధించడానికి నిరసనగా సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడెల కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ధర్నా చేసి మున్సిపల్ ఆఫీస్ డీఏ పెన్షన్లు పునరుద్ధరించారని వినతి పత్రం సమర్పించారు. పింఛన్లు పునరుద్ధరించాలి, తక్షణమే నిలుపుదల చేసిన సామాజిక పింఛన్లు పునరుద్ధరించాలి, ఇవ్వాలి అర్హులందరికీ, కుటుంబంలో పింఛన్లు ఇవ్వాలి.